రైతు రుణమాఫీపై పోటకో మాట రోజుకో వేషన్ నమ్మి ఓటేస్తే పథకానికి పంకనామలు పెట్టి రైతులకు ఎగనామం పెట్టిన మోసకారి సీఎం కేసీఆర్ అంటూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. లక్ష మాఫీకి నాలుగేళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలేదన్నారు. ఇక మాట తప్పడం మడమ తిప్పం. ఆరు నూరైనా నూరు ఆరైనా మాట ఇస్తే తల నరుక్కుంటామంటూ రుణమాఫీపై చేసిన వాగ్దానాలు గడప దాటలే అంటూ విమర్శించారు. రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. కేసీఆర్ బూటకపు హామీని నమ్మి ఓటేసిన పాపానికి రైతన్న బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డాడని చెప్పారు. నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నారన్న షర్మిల దేశ చరిత్రలోనే అన్నం పెట్టే రైతన్నకు డీఫాల్టర్ అనే ముద్ర వేసిన పాపం కేసీఆర్కే దక్కిందని విమర్శించారు.